నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్రాజుపాలెం ఆలయ గోపుర నిర్మాణదాత పోసంరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మధురిమ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహాగోపుర కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా గణేష్ విగ్రహ ప్రతిష్ట, విమాన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం స్వామివారి రాజగోపురం, మహాకలశ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు చాలా ఆనందదినం, చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలోనే ఇంతటి మహాభాగ్యాన్ని ప్రసాదించిన శ్రీ వెంకటేశ్వర స్వామికి జీవితాంతం పదాభినందనం చేస్తూ, ఈరోజు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శిథిలావస్థలో ఉన్న రాజగోపురాన్ని నూతనంగా అత్యంత వైభవంగా చరిత్రను తెలియజేసే విధంగా దశావతారాలను చిత్రించి నిర్మించడం జరిగింది. తద్వారా మేము పొందిన ఆనందం, భగవంతుడి కృప, ఒకరోజు తగి వచ్చిన ఆలోచన, రాత్రి నిద్రలో భగవంతుడి సంకల్పం, ఆయన మాటగా ఈరోజు విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇది ఎంతో గొప్పదిగా, ఎంతో ఆనందదాయకంగా, తిరుమల తర్వాత స్వామివారి ఆజ్ఞతో ఈరోజు మా నాత్రాజుపాళ్ళు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రసన్న వెంకటేశ్వర స్వామి గర్భగుడిపై వెలవాలని ఆజ్ఞతో నిర్మించడం జరిగింది. తద్వారా 50 మంది భక్తులు గ్రామస్థాయి కాదు, జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కాదు, మా దేవస్థానాన్ని, స్వామివారిని దర్శించుకొని ఆయన కృపాకటాక్షాలను పొంది ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. నార్త్ రాజపాలెం గ్రామంలో వేంచేసి ఉండే సుమారుగా 150 సంవత్సరాల పూర్వంగా ఉన్నటువంటి శ్రీభూ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం దినదినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త పోకడలతో దేవాలయం అభివృద్ధి చేసుకున్నటువంటి గ్రామ ప్రజలు, ఈసారి రాజగోపురం జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని 3 రోజుల కార్యక్రమంగా నిర్ణయించి ఈరోజు అనగా గురువారం ఉదయం 9 గంటలకి శ్రీ రాజగోపుర మహాకుంభాభిషేకం, దాని తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి నూతనంగా నిర్మించి చుట్టుపక్కల మనకు ఉండబడే దేవాలయాల్లో విమాన వెంకటేశ్వరుని దర్శించగలిగితే ముక్తి మార్గాన్ని ఇస్తుంది చెప్పే సూచనగా మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ఉత్తర భాగంలో విమాన వెంకటేశ్వర ప్రతిష్ట కూడా జరిగింది. తర్వాత గ్రామ సంరక్షణార్థం, ఆలయ సంరక్షణార్థం, తదుపరి ఆలయాభివృద్ధి కొరకు కూడా గణపతి దేవుడి ప్రతిష్ట, తర్వాత రాజగోపుర ప్రతిష్ట, ఇవన్నీ కూడా ఈరోజు ముహూర్త నిర్ణయాలు జరగబడి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ యొక్క వెంకటేశ్వర యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఈ గ్రామస్తులకి, తర్వాత ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి అధికార వర్గానికి కానివ్వండి, ధర్మకర్త వర్గానికి కానివ్వండి, తదుపరి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేసినటువంటి చిన్నారి శ్రీ దిలీప్ కుమార్ రెడ్డి గారికి కూడా వారందరూ ఆశీస్సులు కలిగించి ఆ స్వామివారికి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు వారికి కలిగించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.